సిటీఆర్ఎల్ కంట్రోల్ అనే మూవీ డైరెక్ట్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది తెలుగు ఆడియో ఉంది అండ్ డబ్బింగ్ పర్ఫెక్ట్ ఉంది మిస్సింగ్ సర్చింగ్ లాగా ఇది కూడా స్క్రీన్ లైఫ్ థ్రిల్లర్ జాన్ లాగా వస్తుంది కాకపోతే అవి మిస్టరీ థ్రిల్లర్స్ ఇది సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిటీఆర్ఎల్ విషయానికి వస్తే బాగుంది నాకు మూవీ మెయిన్ పాయింట్ నుంచి లాస్ట్ వరకు ఎంగేజ్ చేసింది ఎక్కడా బోర్ కొట్టనీయకుండా ఇప్పటి వరల్డ్ ఇంటర్నెట్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఎలా ఉంది ఏది ప్రైవేట్ కాదు ఎవ్రీథింగ్ ఈజ్ పబ్లిక్ అనే దాన్ని వన్ అండ్ హాఫ్ అవర్లో ఇంట్రెస్టింగ్గా చూపించారు సినిమా నెల్లా అండ్ జో అనే ఇద్దరి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లవ్ స్టోరీ నుంచి స్టార్ట్ అయ్యి సిటీఆర్ఎల్కి వెళ్తుంది అసలు ఏంటి అనేది మీరు సినిమాలోనే చూడాలి మన చుట్టూ మనం రోజు చూసే ఒక థింగ్ గురించి ఈ సినిమా డీల్ చేస్తుంది ఒక వస్తువు కోసం ఒక యాప్ ఓపెన్ చేస్తాం మనం అక్కడ కొసేపు సెర్చ్ చేసి క్లోజ్ చేస్తే మనం దేనికోసం సెర్చ్ చేశామో ఆ డీల్స్ ఇంకో యాప్లో వస్తాయి కదా సెల్లింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ మార్కెటింగ్ కస్టమర్స్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఈ పాయింట్ ఉంటుంది మూవీలో ప్రోడక్ట్ అమ్మేవాడి కంటే ఆ ప్రోడక్ట్ ఎవరికి ఇంట్రెస్టో ఆ డేటా అమ్మేవాడే ధనవంతుడు అనే ఇప్పటి టెక్నాలజీ అండ్ ఇంటర్నెట్లోని ఒక దాని గురించే ఈ సినిమా ఏఐ ఏ రేంజ్లో డెవలప్ అవుతుంది అయ్యింది డేటా తెఫ్ట్ ఇల్లీగల్ ఎంట్రీ ఇంటర్నెట్ మనిషిని ఎలా ఆడుకుంటుంది ఇంటర్నెట్ మనిషిని ఎలా ఆడుకుంటుంది ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనే విషయాన్ని ఇంట్రెస్టింగ్గా సింపుల్ స్టోరీతో మంచి నేరేషన్తో తీశారు ఇవెంతో ఇట్స్ ప్రిడిక్టబుల్ ఆ స్క్రీన్ లైఫ్ వల్ల ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది అండ్ ఆ ఎండింగ్ కూడా రియలిస్టిక్గా ఉంది ఎన్ని అనుకున్నా చివరికి అక్కడికే వెళ్తామన్నట్టు రియల్గా జరిగేదే పెట్టారు పర్ఫార్మెన్సెస్ వైజ్ అనన్య పాండే యాక్టింగ్ బాగుంది ప్రీవియస్ చాలా తో కంపేర్ చేసుకుంటే ఇందులో ఇంప్రూవ్ అయ్యారనే చెప్పచ్చు రిమైనింగ్ ఆల్ ఫైన్ వాళ్ళ స్క్రీన్ టైంకి జస్టిఫై చేశారు బీజేఎం అయితే డీసెంట్ ఫైనల్లీ వన్ అండ్ హాఫ్ అవర్ ఇంట్రెస్టింగ్ గా బాగుంది ఎలాగో ఓటిటే కాబట్టి చూసేయచ్చు నో అడల్ట్ సీన్స్ నో బ్యాడ్ లాంగ్వేజ్ నెట్ఫ్లిక్స్లో తెలుగులో ఉంది ఒకవేళ ఇది చూశాక స్క్రీన్ లైఫ్ థ్రిల్లర్స్ అంటే ఇంకా చూడాలనిపిస్తే మిస్సింగ్ అండ్ సర్చింగ్ అనే రెండు మూవీస్ ఉంటాయి చాలా బాగుంటాయి అవి చూడండి సో ఇది మరి సిటీఆర్ఎల్ మూవీ గురించి సినిమా ఉంటే మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ హింద్